ఆన్లైన్ ద్వారా వైసీపీ ఓట్ల తొలగింపుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర. ఇదే తరహాలో పలు నియోజకవర్గాల్లో వైసీపీ ఓట్ల తొలగింపునకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. దానికి సంబంధించిన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయన్నారు. వైసీపీ చేస్తున్న అక్రమాలపై ఫిర్యాదు చేస్తామన్నారు. టీడీపీపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు ధూళిపాళ నరేంద్ర. దాదాపు ఈ బూతులు చూస్తే రెండు మండలాల్లో దాదాపు 60-70 పైగా బూతుల్లో ఈ లీడర్లందరి పేర్లు కూడా ఉన్నాయి. ఏ లీడర్ మీద అప్లై చేశారనేది ఈ లీడర్లందరూ కూడా ఒక వ్యక్తి ఇప్పుడు మామూలుగా అయితే బిఎల్ఓ దగ్గరికి వెళ్తే ఒక అప్లికేషన్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఆన్లైన్లో ఈ లీడర్ల పేరు మీద ఒక చోట 70 ఓట్లు 80 ఓట్లు ఒక ఊళ్ళో అన్ని బూతులు కలిపితే దాదాపు 300-350 ఓట్లు కూడా ఆన్లైన్లో తొలగింపు పేయమని వైకాపా లీడర్ల పేరుతో పెట్టడం జరిగింది. కాబట్టి మేము కోరేది ఏంటంటే ఇదన్నీ కూడా కళ్ళ ముందున్న వాస్తవాలు, ఇది ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉండే వాస్తవాలు, ఇవన్నీ కూడా మేము సృష్టించినవి కాదు. ఈ విధంగా ఎవరు పేర్లతో ఆన్లైన్లో అప్లై చేశారో పేర్లు ఉన్నాయి. ఆ లీడర్లు ఎవరు? వాళ్ళు వైకాపా పార్టీకి సంబంధించిన వాళ్ళు. మేమనేది ఏంటంటే ఆన్లైన్లో ఎందుకంటే బిఎల్ఓ స్థాయిలో ఇవ్వాల్సిన ఓట్ల తొలగింపు బిఎల్ఓల స్థాయిలో ఇవ్వడానికి ఆస్కారం లేదు కాబట్టి ఇవ్వటానికి ముందుకు రాక ఇవాళ ఈ విధంగా ఆన్లైన్లో ఈ ప్రక్రియను ఉపయోగించుకొని దీన్ని ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసే విధంగా చేస్తా ఉన్నారని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. బిఎల్ఓస్ లెవెల్లో గైడ్ లైన్స్ ఏంటి? ద ఫామ్ ఈజ్ నాట్ సబ్మిటెడ్ యాజ్ పార్ట్ ఆఫ్ బల్క్ ఆర్ ఇన్ బల్క్. ఒక బిఎల్ఓ దగ్గరికి వెళ్ళి నేను వెళ్ళి ఒక 10-15 ఇచ్చే అవకాశం ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.